నాచారం పారిశ్రామిక వాడలో రోడ్ నెంబర్ 7 లో గల డి డ్రైటిచ్ ప్రాసెస్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కంపెనీలో పనిచేసే 85 మంది కార్మికులను ఆకస్మికంగా విధుల నుండి తొలగించడం వలన వారి బతుకులు రోడ్డు పాలయ్యాయి. దీంతో కంపెనీ కార్మికులు గేటు ముందు ధర్నాకు దిగారు. గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమను అనూహ్యంగా విధుల నుండి తొలగించడం ఎంతవరకు సమంజసమని కంపెనీ కార్మికులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు తాము విశ్రమించేది లేదని కంపెనీ కార్మికులు ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. కంపెనీలో 1989 నుంచి పనిచేస్తున్నాను. నాకు ఈ కంపెనీలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పుడు ఇది మూడో కంపెనీ వస్తుంది. ఇందులోకి మూడో కంపెనీ ఎందుకు వస్తుందంటే మిడిల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేనందువల్ల వాళ్ళు లాస్ తీసుకొచ్చి వాళ్ళ చేతగా వేరే కంపెనీకి అమ్ముకుంటున్నారు. కొనేవాళ్ళు కూడా సేమ్ ప్రొడక్ట్ సేమ్ వర్క్ సేమ్ ప్రొడక్షన్ అయినప్పుడు వేరే కంపెనీలోకి ఎట్లా వెళ్తాం? ఆ కంపెనీలో ఎట్లా తీసుకుంటాడు? మేము అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుంటాం? ఎంతకాలం పనిచేస్తాం? ఇది మేనేజ్మెంట్ వర్కర్లను మధ్య పెట్టి వాళ్ళ స్వలాభం కోసం మా 85 మంది జీవితాలతో ఆడుకుంటుంది. దయచేసి మీడియా ముఖంగా మేము తెలియజేసేది ఒకటే, మా 85 కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద ఉన్నాయి, మా కుటుంబాలు ఇవాళ ఏడుస్తున్నాయి. మేము ఏమి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీ మీడియా ముఖంగా ఒకటే తెలియజేస్తున్నాం, మాకు న్యాయం జరగాల. న్యాయం జరిగేంత వరకు రాత్రి మొదలు ఇక్కడే ఉంటాం. కొన్న కంపెనీ వాళ్ళు ఎట్లా వస్తారో చూస్తాం, ఇక్కడ ఉన్నది బయటికి ఎట్లా వెళ్తా చూస్తాం. మా ప్రాణాలు పోయినా సరే వెనక తగ్గేది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించి మా 85 మంది కుటుంబాల యొక్క పరిస్థితిని ఆలోచించి మాకు సహకరించవలసిందిగా మీడియా ముఖంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని లేబర్ డిపార్ట్మెంట్ ని అడుగుతున్నాం, తెలియజేస్తున్నాం. మా విన్నపం ఒకటే, మా జీవితాలతో ఆడుకోవద్దు, మమ్మల్ని అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కంపెనీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ జరిగిన పరిణామాలకు సంబంధించి వాళ్ళు చెప్పారు. అయితే ఇందులో కూడా చట్టం కూడా ఏంటంటే ఇట్లాంటి కంపెనీలు మన హైదరాబాద్ రెండు మాత్రం ఉన్నాయి. ఇదొక కంపెనీ, అట్లాగే స్టాండర్డ్ గ్లాస్ కంపెనీ అనేది జీడిమెట్ల ప్రాంతంలో ఉంది. ఒకసారి కంపెనీలో ఒక వర్కర్ ఉద్యోగం చేస్తుంటే సేమ్ అదే పని చేసిన క్రమంలో ఆ వర్కర్ ని తీసుకోవాలని చట్టంలో కూడా ఉన్నది. కానీ ఆ చట్టంలో సంబంధించిన కూడా వీళ్ళను గత రెండు నెలల క్రితం కంపెనీ గుజరాత్ కంపెనీకి అమ్ముకోవడం జరిగింది. ఆ సందర్భంలో కార్మికులను మభ్యపెట్టాడు. అంటే ఏ రోజున కూడా మిమ్మల్ని తీసేస్తామన్నాం. అంటే ఎక్కడ కూడా వర్క్ ఏ కంపెనీ అమ్మినప్పుడు కూడా యజమాని అని చెప్పేది ఏంటంటే వర్కర్లతోనూ అమ్ముడా లేకుంటే వర్కర్ లేకుండా అమ్ముడా అనేది ఉంటది అన్నది. ఇక్కడ ఏ కంపెనీలో కూడా ఇక్కడ వర్కర్లను తోని అమ్మినవచ్చని ఇప్పటికే మా కార్మికులందరూ ఆలోచన పడ్డారు. 25 తారీఖు అంటే లాస్ట్ మంత్ 25 తారీఖు మాత్రమే మీ వర్కర్లతో అమ్మలే, కేవలం అంటే కంపెనీ మాత్రమే అమ్మడం జరిగిందని చెప్తా ఉన్నాడు.